హలో ఎవరి వన్ మనం వన్ ఎక్స్పెక్ట్ యాప్లో థీమ్స్ మీద బెట్ అనేది ఎలా వేయాలి డబ్ల్యూ వన్ అంటే ఏంటి డబ్ల్యూ టూ అంటే ఏంటి మనం ఒకవేళ వేసిన బెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా అన్నిటికి కూడా మీకు వీడియో అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫైవ్ నైంటీ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే మన ఛానల్కి వ్యూ అయితే ఉంటుంది అలాగే వన్ ఎక్స్పెక్ట్ యాప్ లింక్ ప్రోమో కోడ్ కానీ బ్లూచూత్ యాప్ లింక్ కానీ అన్ని మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి వన్ ఎక్స్పెక్ట్ ఆప్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ నైంటీ నైన్ అయితే ఉంది కదా ఇక్కడ ఈ సైడ్లో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ స్పోర్ట్స్ ఎక్కువగా కావాలంటే ఆ స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ కదా డిస్ప్లే అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి నేను క్రికెట్ చూసినాను కదా క్రికెట్ అయితే చూస్తుంది మిగతా అన్నీ వద్దనుకుంటే కనుక మీరు క్రికెట్ ఓన్లీ టెన్నిస్ అవి పెట్టుకుంటే మీకు ఇక్కడ ఇవే చూపిస్తుంది వేరే చూపించదు అనమాట అంటే మీకు ఎక్కువగా రెగ్యులర్గా మీద ఏ అయితే ఆడతారో అదైతే ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ చూడండి బంగ్లాదేశ్ మీద శ్రీలంక మ్యాచ్ అయితే జరుగుతుంది ఇప్పుడు దేని మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి సపోజ్ డబ్ల్యూ వన్ అంటే ఫస్ట్ టీం ఏముందో అది అవుతుంది డబ్ల్యూ టూ అంటే సెకండ్ టీం అంటే డబ్ల్యూ వన్ అన్న టీం వన్ అన్న ఒకటే డబ్ల్యూ టూ అన్న టీం టూ అన్న ఒకటే డబ్ల్యూ వన్ అంటే బంగ్లాదేశ్ అనమాట అంటే ఫస్ట్ మనకి ఏది కనిపిస్తుంది ఏదైతే ఉందో అదే అనమాట సెకండ్ అయితే ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్ శ్రీలంక జరుగుతుంది కదా ఫస్ట్ టీమ్ ఏమవుతుంది బంగ్లాదేశ్ అవుతుంది సెకండ్ టీమ్ ఏమవుతుంది శ్రీలంక అవుతుంది అనమాట కాబట్టి డబల్యూ వన్ అంటే బంగ్లాదేశ్ అవుతుంది డబ్ల్యూ టూ అయితే శ్రీలంక అయితే అవుతుంది ఇదైతే మీరు నోటీస్ ఇదైతే మీరు తెలుసుకోవాలి ఇక మనం బెటర్ అనేది ఎలా వెయ్యాలి సపోజ్ నేను ఇక్కడ చూడండి బంగ్లాదేశ్ గెలుస్తుంది అయితే నేను సరదాగా అయితే వెయ్యాలనుకుంటున్నాను ఇక్కడ డబ్ల్యూ వన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బెట్ స్లిప్ మీద అయితే యాడ్ అయింది కదా దీని మీద క్లిక్ చేయండి మీరు వేసేటప్పుడు ఈ సెట్టింగ్ అయితే చేయాలన్నమాట ఎందుకంటే మీకు ఈ సెట్టింగ్ తెలిస్తేనే మీకు బెట్ అనేది లాస్ అవ్వకుండా అంటే రేషియో తగ్గినా పెరిగినా సరే మీకు ఇబ్బంది అయితే ఉండదు ఇంకా చూడండి సెట్టింగ్స్ అయితే ఉంది కదా సెట్టింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి కన్ఫర్మ్ చేంజెస్ యాక్సెప్ట్ ఎనీ చేంజ్ యాక్సెప్ట్ ఇఫ్ ఆర్ట్స్ ఇంక్రీజ్ అయితే ఉంది కన్ఫర్మ్ చేంజెస్ అయితే మీరు ఏది సరే ఆటోమేటిక్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి వన్ పాయింట్ ఫోర్ వన్ రేస్ అయితే ఉంది కదా ఆ వన్ పాయింట్ ఫోర్ వన్ రేసు ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతే అయిపోతుంది అనమాట అంటే రేషు చేంజ్ అయినప్పుడు మీకు తగ్గినప్పుడు కూడా మీకు సంబంధం ఉండదు మీకు వన్ పాయింట్ ఫోర్ అయితే వన్ పాయింట్ ఫోర్కి అయితే బెటర్ ప్లేస్ అయిపోతుంది అలా కాకుండా ఒకవేళ రేషు తగ్గినా పెరిగినా సరే మీకు నోటిఫై అవుతుంది పాపప్ అయితే వస్తుంది అనమాట యాక్సెప్ట్ ఎనీ చేంజ్ అంటే ఒకవేళ వన్ పాయింట్ ఫోర్ ఉన్న రేషియో ఒక వికెట్ అన్న సిక్స్ సిక్స్ వేసిన బ్యాట్స్మెన్ సిక్స్ వేసినా సరే రేషి అనేది చేంజ్ అవుతుంటాయి కదా ఆ రేషో అనేది మీకు తగ్గినా పెరిగినా సరే మీకు చూపిస్తుంది రేషో పెరిగింది మీరు మళ్ళీ వేస్తారా లేదా అని చెప్పి అడుగుతున్నాను అంటే బ్యాట్ ముందు వేసేది అంటే మీరు వేసే టైంకి మీరు వేయకముందు మీరు కట్ట వేసే టైంకి ఏ రేషన్ చేంజ్ అవ్వకపోతే అదే ఆటోమేటిక్గా అయిపోతుంది అదే కాకుండా మీరు వేసే టైంకి రేషన్ అనేది చేంజ్ అవుతుంది అనుకో అప్పుడు మిమ్మల్ని అయితే అడుగుతుంది మీరు రేషియో చేంజ్ అయ్యింది మీరు వేసుకుంటారు అదే బెటర్ అయితే ప్లేస్ చేస్తారు లేదని చెప్పి మీకు వచ్చిన పాపప్ అయితే వస్తుంది అనమాట అది కింద ఆర్ట్స్ ఇంక్రీజ్ అంటే ఓన్లీ మీరు నెట్ వేసే టైంకి ఒకవేళ రేషన్ ఇంక్రీజ్ అయితేనే అది ప్లేస్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా డిక్రీజ్ అయితే ప్లేస్ అనమాట కాబట్టి యాక్సెప్ట్ ఎనీ చేంజ్ అంటే మీరు తగ్గినా పెరిగినా సరే యాక్సెప్ట్ ఎనీ చేంజ్ అని సెట్టింగ్ అయితే అనబల్ చేసుకోండి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తుంది తర్వాత నేను మినిమం ఒక థౌసండ్ రూపీస్ అయితే వేయాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి వన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ అయితే వస్తుంది మళ్ళీ కాబట్టి సరే అని చెప్పి నేను ఒక థౌజండ్ అయితే వేస్తున్నాను సరే నాది బెట్ అనేది అయితే ప్లేస్ అయితే అయింది ఇక్కడ చూడండి ఇంకోటి బ్యాటరీ హిస్టరీలోకి వెళ్ళండి ఇక్కడ చూడండి వన్ వన్ పాయింట్ త్రీ టూ అయితే మనకి బెగ్నే ప్లేస్ అయింది ఇక్కడ చూడండి మనకి రేషియో కూడా ఎలా చాలా మంది తెలియదు అనమాట అప్పుడు చూడండి వన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ అయితే ఉంది కదా అప్పుడు మనం మన థౌజండ్ కనుక రూపీస్ వేస్తే మనకి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది అంటే ఈ రేషియో బట్టి అంటే మన థౌజండ్ మనకు రాక మనం వేసిన థౌజండ్ రాక మనకి ఒకవేళ ఈ మ్యాచ్ అయితే కనుక త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా మనకైతే వస్తుంది అలాగ అక్కడ టూ పాయింట్ జీరో ఉంది అనుకో అంటే మీరు వేసినకి థౌజండ్ వేస్తే టూ థౌజండ్ అయితే వస్తుంది త్రీ త్రీ పాయింట్ జీరో ఉందనుకో మీరు వేసిన దానికి మొత్తం టోటల్ అంటే మీ యొక్క అమౌంట్తో కలిపి ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి థర్టీన్ ట్వంటీ ఫైవ్ అయితే ఉంది కదా థర్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే మీ యొక్క వేసిన టో మీ యొక్క అమౌంట్ మీరు ఒకవేళ విన్ అయితే అమౌంట్ ఆ టోటల్ రెండు అమౌంట్లు కలుపుతుంది అనమాట ఓకేనా బయట అయితే అయితే ఉంటుంది ఈ యాప్లో కూడా ఏ యాప్లోనే ఎలాగ ఉంటుంది అంటే మనం మామూలుగా బయట మనుషుల దగ్గర వేసినట్టయితే వేరే వేరేగా రేస్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడైతే మనం అయితే వేసాం కదా ఒకవేళ వేసిన బెటర్ని క్యాన్సిల్ చేయొచ్చా క్యాన్సిల్ అయితే చేయొచ్చు కానీ ఇక్కడ చూడండి మనం సెల్ బెటర్ స్లిప్ అయితే ఉంది కదా బెటర్ అనేది సెల్ చేయొచ్చు ఇప్పుడు సపోజ్ మీరు వేసిన తర్వాత ఇప్పుడు వన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ రేషియో ఉన్నది పెరిగింది అనుకో అప్పుడు మీ యొక్క అమౌంట్ కూడా పె పెరుగుతుంది అనమాట ఒకవేళ మీరు మీ వన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ రేషియో కానీ ఇంకా తగ్గిందనుకో మీ అమౌంట్ కూడా ఇంకా తగ్గితే కనుక మీ అమౌంట్ పెరుగుతుంది అనమాట ఒకవేళ ఇది బాగా పెరిగిపోయింది అనుకో మీ అమౌంట్ తగ్గుతుంది అప్పుడు మీరు బెట్ అయితే సెల్ క్యాన్సల్ అదే క్యాన్సిల్ చేసుకోవచ్చు లేకపోతే మీరు సెల్ చేసేయచ్చు అనమాట అంటే సెల్ అమ్మేయడం అనమాట మీ యొక్క అమౌంట్ కూడా మళ్ళీ ఒక వేసిన అమౌంట్ని అమ్మేయచ్చు ఈ విధంగా అయితే కూడా చేయచ్చు కానీ ఇది చేసేటప్పుడు ఓన్లీ మ్యాచ్కి ఒకసారి అయితే ఉంటుంది ఈ ఆప్షన్ ఒక క్రికెట్ మ్యాచ్కి ఒక టీం ఆడినప్పుడు ఇప్పుడు బంగ్లా బంగ్లాశీలంగా ఆడుతుంది టోటల్ ఎంటర్ ఎంటైర్ మ్యాచ్కి ఒకసారి మీరు అయితే సెల్ అయితే చేయచ్చు అది ఎంతైనా పది రూపాయలు వేసినా సరే పదివేలు వేసినా సరే ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి అనమాట ఎన్ని వేసినా సరే అన్నింటిలో ఒకటే సెలెక్ట్ చేసుకుని మీరు అమ్మేయాలంటే అమ్ముకోవచ్చు ఈ విధంగా కూడా క్యాన్సిల్ అయితే చేయొచ్చు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేయడానికి అది మొత్తం అవదు సపోజ్ మీరు వేసిన వన్ పాయింట్ త్రీ టు ఫైవ్ రేషకి బాగా పెరిగింది అనుకో అంటే ఏముంది మీ యొక్క అమౌంట్ తగ్గుతుంది అంటే రేషియో పెరిగిందంటే మీ యొక్క టీం పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు కానీ అంటే పెరిగింది కదా రేషియో అప్పుడు మీ యొక్క అమౌంట్ తగ్గిపోతుంది ఒకవేళ మీ రేషియో అనే వన్ పాయింట్ జీరో వన్ వచ్చిందనుకో మీ రేషి అంటే పెర్ఫార్మెన్స్ బాగా పడుతుంది అండి రేషియో తక్కువ ఇస్తుంది కాబట్టి మీ అమౌంట్ అప్పుడు పెరుగుతుంది అప్పుడు అప్పుడు కూడా మీరు సెల్ చేసుకోవచ్చు మీరు టోటల్ ఎంటర్ మ్యాచ్ ఆకుండా అప్పుడు కూడా సెల్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది క్యాన్సిల్ అయితే కూడా చేసుకోవచ్చు కానీ ఒక మ్యాచ్కి ఒకసారి క్యాన్సిల్ అయితే అంటే సెల్ చేసుకోవడం అనమాట క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అవుదో కాదు సెల్ చేసుకోవడం ఒకసారి అవుతుంది మ్యాచ్కి టోటల్ ఎంటైర్ మ్యాచ్కి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ మనకి ఎస్ఆర్ నో అంటే ఓన్లీ ఎస్ఆర్ నో రెండింటిలో ఏదో ఒకటి డ్రా అవుతుందంటే ఎస్ అంటే అవుతుందని నో అంటే అవదని చెప్పి ఎస్ఆర్ నో అంటే అవుతుందా లేదా అని అయితే అడుగుతుంది అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా మనకు ఐపీఎల్ అయితే వస్తుంది కదా ఇంకా చాలా అయితే ఉంటాయి మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ మ్యాచ్లో ఎలా ఆడాలి ఎలా బెటర్ని ప్లేస్ చేయాలి అప్పటివరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ అయితే